హలో నమస్తే అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, గరం మసాలా అండ్ 2 ఎగ్స్, వైట్ రైస్ అండి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయిలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర మంచిగా వేగిన తర్వాత, చక్కగా వేగిన తర్వాత దానిలో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి కొద్దిగా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీనికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఉంచుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ముక్కలు ఏమన్నా కలిసిపోయి ఉంటే వాటిని విడిగా చేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనము పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాడ్ చేసుకోవాలండి. సుమారుగా 1 టీ స్పూన్ కన్నా తక్కువగా. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం 1 స్పూన్ కన్నా తక్కువ అండి. ఉప్పు, కారం, కొడుకుల్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి.
మీరు తినేదాన్ని బట్టి స్పైసీనెస్ అన్నమాట, మీకు తినేదాన్ని బట్టి కారం ఉప్పు రెండు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కోడిగుడ్లు పగలగొట్టు వేసుకోవాలండి. మూడు కోడిగుడ్లు అయితే ఎక్కువ అవుతాయని చెప్పి రెండు కోడిగుడ్లు మాత్రమే వేసుకుంటున్నాను. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత మంచిగా కదుపుకోండి, అన్ని ముక్కలకి పట్టాలి కదా. తర్వాత మనం ఉడికించి పెట్టుకొని ఉన్న ఒక కప్పు రైస్ ఉంది కదా, అది అక్కడ ఆ మసాలాతో కలుపుకొని ఉంచుకోవాలి. మంచిగా కలుపుకోండి, మసాలా మొత్తం అన్నానికి పట్టేలాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇందాక చూపించిన పుదీనా కొత్తిమీర దానికి గార్నిష్ చేసుకోండి. బాగా కదుపుకొని తర్వాత కొత్తిమీర పుదీనా దానికి గార్నిష్ చేసుకోండి.